ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఫాస్టింగ్ చేయటం ద్వారా వైరస్ ఇన్ఫెక్షన్ ఎలా తగ్గుతుంది ఫాస్టింగ్ చేస్తే మన శరీరమే వైరస్ని ఎలా చంపుతుంది ఇలాంటి విషయాలు మీకు అవగాహన కలిగిద్దామనే ప్రయత్నం చేస్తున్నాం మరి జంతువులన్నిటికీ కూడా వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఫంగస్ కానీ ఇట్లాంటివన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఇన్ఫెక్షన్ కలిగిస్తూ ఉంటాయి మరి ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి మరి ఈ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు లోపలికి వెళ్లకుండా అవి ఏమన్నా ప్రికాషన్స్ తీసుకుంటున్నాయా లేదు ఏ నీరు ప్రకృతి కాలవల్లో చెరువుల్లో గుంటల్లో లభిస్తే వాటిని తాగేస్తూ ఉంటాయి తినే ఆహారాన్ని ఆకులవ్వచ్చు గింజలు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు దుంపలు అవ్వచ్చు దుమ్ము దోడితో ఉన్న వాటిని ప్రకృతిలో ఉన్న వాటిని ఉన్నది ఉన్నట్టుగా తీసేసుకుంటున్నాయి మలమూత్రాదులు వెళ్ళినా కడుక్కో అంటే చూడండి అపరిశుభ్రమైన ఆహారము కలుషితమైన నీరే తాగుతున్నాయి క్రిములతో ఉన్న నీళ్ళనే త్రాగుతున్నాయి అయినా సరే ఎన్ని కోట్ల జీవరాశులు హాస్పిటల్కి వెళ్ళట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు మందు వాడట్లేదు మరి వాటికి ఏదన్నా ఇట్లాంటి వైరస్ ఫంగస్లు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు అవి ఏం చేస్తాయి శరీరం చెప్పినట్టు వింటాయి శరీరము తినొద్దు అని చెప్తుంది తినటం మానేస్తాయి తిరగొద్దు అని చెప్తుంది తిరగటం మానేస్తాయి పడుకోమంటుంది పడుకుంటాయి శరీరం చెప్పినట్టు తినకుండా తిరగకుండా విశ్రాంతినిస్తే దాన్ని లంకణము అంటారు లేదా ఉపవాసమైన అని ఇక అలా జంతువులన్నీ రెండు రోజులు ఒక రోజు మూడు రోజులు ఆ లక్షణాలు పోయే వరకు అట్లాగే ఉంటాయి నీళ్లు తాగుతుంటాయి అంతే ఏమి తినవు తిండి బాడీ తిండి తినొద్దు కాబట్టి శరీరం చెప్పినట్టు విని తినటం మానేస్తాయి ఇట్లా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఆ ఇన్ఫెక్షన్ తీవ్రత అంతా తగ్గి శరీరం మళ్ళీ నార్మల్ అయ్యి నువ్వు తిను అని నాలికి మీద పాచిపోగొట్టి నోటికి పెట్టి పొట్లు ఆకలి పెట్టి ఒంట్లో నొప్పులు పడలేకపోయి అన్నీ నార్మల్కి వచ్చినప్పుడు అవి తినేస్తాయి అంటే చూడండి మరి ఇన్ని కోట్ల జీవరాశులు ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించుకోవటానికి చేసేది లంకణం ఈ భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రతి ప్రాణి ట్రబుల్ వచ్చినప్పుడు ఇదే చేస్తుంది మరి ఇన్ని కోట్ల జీవరాశులు ఉపయోగించుకునే సైన్స్ బాడీకి ఉన్న పవర్ అంత గొప్పది ఈ వైరస్ని బ్లాక్ ఫంగస్ని మన బాడీ అంత సులువుగా చంపగలుగుతుంది ఇప్పటికీ కరెక్ట్గా వైరస్ని చంపడానికి ఏ మెడిసిన్ వేస్తే బాగా త్వరగా తగ్గుతుంది అనేది రకరకాల ట్రైల్స్లోనే మనం ఉన్నాం కానీ మన బాడీ ఛాన్స్ కనుక ఇస్తే తను వైరస్ని చంపగలుగుతుంది అందుకని ఎంత సింపుల్గానో బయటపడచ్చు ఫాస్టింగ్ చేస్తే అంచేత ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆహారం తింటే ఏమవుతుంది మీకు వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించింది మీరు మందులేసేసుకుంటూ తింటారు మీరు తిన్న ఆహారాన్ని అరిగించడం ఇప్పుడు ఇన్ఫెక్షన్ జ్వరం రాకముందు కూడా మీరు మూడు పూటలు తిన్నారు ఇప్పుడు తింటున్నారు అంటే మీరు తిన్న ఆహారాన్ని అరిగించుకోవటానికి మీ రక్తము శక్తి ప్రాణమైనంతా పొట్ట దగ్గర పనిచేస్తుంటాయి మీ రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగి యాక్టివేట్ అయ్యి పని చేయడానికి మీరు టైం ఇవ్వట్లేదు బాడీకి ఛాన్స్ ఇవ్వట్లేదు రోజు చేసే పనే చేసేసారు అందుకని వీటిని అరిగించుకునే పనిలో బిజీగా ఉంటుంది ఫైట్ చేసే పని పోస్ట్ పోన్ చేస్తుంది అందుకని ఇన్ఫెక్షన్ ఈ లోపు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మందు కొంత చంపుతూ ఉంటుంది కానీ ఎక్కువ రోజులు పడుతుంది రక్షణ వ్యవస్థ యాక్టివ్గా ఉండదు కాబట్టి మందు ఉన్న రక్షణ వ్యవస్థ పని చేయకపోతే ఏం చేస్తుందండి మందు అందుచేత ఇన్ఫెక్షన్కి మీరు ఆహారం పెట్టినట్టు అవుతుంది అందుకనే శరీరం వద్దని చెప్పినట్టు మీరు కనుక ఫాస్టింగ్ చేసేస్తే తేనె నీళ్లు తాగేసి మంచినీళ్ళు తాగేసి రెస్ట్గా ఉండండి అప్పుడు ఏమవుతుందో తెలుసండి జీర్ణ కోసం పనిచేయదు జీర్ణ కోసం పని లేకుండా ఉన్నప్పుడు ఇక రక్తం ఇక్కడికి రావాల్సిన పని లేదు ప్రాణవాయువు పొట్టకెళ్లాల్సిన పని లేదు ఎనర్జీ పొట్టకెళ్లాల్సిన పని లేదు పొట్టకి ఆహారం వెళ్ళకపోయేసరికి గుండె ఎక్కువ చేయాల్సిన పని లేదు లంగ్స్ ఎక్కువ ప్రాణవాయువు పొట్టకు పంపాల్సిన పని లేదు ఎనర్జీ ఎక్కువ పంపాల్సిన పని లేదు ఇవన్నీ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు చంపడానికి రక్షక దళాలు వాడుకుంటాయి అందుకని ఎనర్జీని మనం తినేసి డైవర్ట్ చేస్తున్నాం ఎనర్జీని ఫైటింగ్ మీదకి పంపించాలి రక్షణ వ్యవస్థను మేల్కొని దాని మీద యాక్టివ్గా వర్క్ చేసేటట్టు మీరు పంపించాలి అందుకని రోజు చేసే పని చేయకుండా ఉంటే మంచిది బాడీ వద్దని చెప్పింది కదా శరీరం చెప్పినట్టు మానేటిమే లంకణం ఇలా చేసినప్పుడు మన శరీరంలో ఉండే రక్షక తాళాలన్నీ రంగంలోకి దిగి ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాప్గా మన బాడీలో రక్షణ వ్యవస్థ కూడా అంత బాగా పనిచేస్తుంది అనమాట ఫాస్టింగ్ చేస్తే మనలో రక్షణ వ్యవస్థ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది ఫాస్టింగ్లని నిరూపించిన ఎష్నోరి అనే సైంటిస్ట్ జపాన్ సైంటిస్ట్కి నోబెల్ బహుమతి రెండు వేల పదహారులో వచ్చింది మీరు తిన్నారంటే ఒక వంతు పనిచేస్తున్నది రక్షణ వ్యవస్థ మీరు ఫాస్టింగ్ పెడితే నాలుగైదు రెట్లు ఎక్కువ పనిచేస్తుంది అందుకని రక్షణ వ్యవస్థ లోపించటం వల్ల ఈ బ్లాక్ ఫంగస్ కూడా పిల్లి లాంటిది పులిలాగా మన మీద విజృంభించి మన ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఈ రోజుల్లో అలాంటి బ్లాక్ ఫంగస్ని వైరస్ని కూడా చంపడానికి ఫాస్టింగ్ అద్భుతంగా పనికొస్తుంది మీరు మన విధానాన్ని ఫాలో అయ్యి ఈ సంవత్సరం కాలం నుంచి కొన్ని వేల మంది ఇళ్లల్లోనే ఫాస్టింగ్ చేసి కొంచెం సిమ్టమ్స్ రావటంతో ఫాస్టింగ్ పెట్టి ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారు ఒక్క మందు వాడకుండా సేఫ్గా జలుబు దగ్గు ఏ వచ్చినా మూడు నాలుగు రోజులే తగ్గిపోయాయి అందుకని మన బాడీలో ఉండే రక్షణ వ్యవస్థకున్న పవర్ అంత గొప్పది అందుకనే స్టిరాయిడ్స్ వాడితే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది స్టిరాయిడ్ మందుల పవర్ చేత అక్కడ క్రిములు చచ్చిపోతున్నాయి మీ రక్షణ వ్యవస్థ దెబ్బతినిపోతున్నది అందుకని ఇలాంటి బ్లాక్ ఫంగస్ కూడా స్టిరాయిడ్స్ ఎక్కువ వాడి ఇమ్యూనిటీ డౌన్ అయిన వాళ్ళని ప్రాణాపాయ స్థితికి అది తీసుకెళ్ళిపోతున్నది అది పిల్లి లాంటిది కానీ పూలే చంపేస్తున్నది ఇప్పుడు కారణం ఏంటంటే రక్షణ వ్యవస్థ డౌన్ అయిపోవటం అదే మీరు ఫాస్టింగ్ చేస్తే రక్షణ వ్యవస్థ నాలుగు రెట్లు ఐదు రెట్లు అవుతుంది ఇప్పుడు నాకు షూటింగ్ జరిగేటప్పుడు వైరస్ ఎఫెక్ట్ అయ్యింది ఇంకా రెండు మూడు రోజులకి ఫీవర్ వస్తుంది నాకు ముందే సిమ్టమ్స్ కొంచెం అనిపించాయి సిమ్టమ్స్ అంటే ఏమి లక్షణాలు లేవు కానీ తినొద్దు అనిపించింది నేను వెంటనే తినటం మానేసేసాను ఫాస్టింగ్ పెట్టేశాను చక్కగా ఆరేడు రోజులు ఫాస్టింగ్లోనే నాకు నెగి ఎయిట్ ఎయిత్ డే టెస్ట్ చేయించే నెగిటివ్ రిపోర్ట్ వచ్చేసేసి ఒక్క లక్షణం లేదు ఒక్క ఇబ్బంది లేదు వన్ డే కూడా నేను బాధపడలా నైంటీ నైన్ ఆక్సిజెంత తగ్గలేదు నాకు ఫాస్టింగ్లో స్ట్రాంగ్ పాజిటివ్ వచ్చింది లోడ్ విపరీతంగా వెళ్ళిపోయింది నాకు మాస్కులు లేకుండా షూటింగ్ చేయాలి కదా తప్పదు కదా వెళ్ళింది అంత స్ట్రాంగ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తే లంగ్స్కి డ్యామేజ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది కానీ నాకు మాత్రం వన్ పర్సెంట్ ఇబ్బంది లేకుండా వైరస్ ఫాస్టింగ్లో శుభ్రంగా చచ్చిపోయింది స్ట్రాంగ్ పాజిటివ్ నుంచి ఎయిత్ డేకే నెగిటివ్ రిపోర్ట్ వచ్చేసింది మళ్ళీ నాకు అంటే అంత బాగా బాడీ తగ్గించుకునే అవకాశం ఉంది ఫాస్టింగ్ చేస్తే ఫాస్టింగ్ చేయండి డాక్టర్ సలహా కోసం ఎవ్రీడే మన ఆశ్రమానికి ఫోన్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ డబల్ వన్ డబల్ టూ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సలహాలు తీసుకుంటూ ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఏ ఇబ్బంది ఉన్నాక మీరు భయపడకుండా ఇట్లా చేస్తూ తీసుకోవచ్చు మరీ ఏదన్నా ఆక్సిజన్ లెవెల్ నైంటీ ఫైవ్ కంటే తగ్గుతున్నది నైంటీ ఫోర్ కంటే అలాంటప్పుడు వెళ్ళండి డాక్టర్ సలహా తీసుకోండి మెడిసిన్ ఏదైనా వాడండి ముందే వెల్కమ్ ఫాస్టింగ్ పెడితే అసలు ఆ స్థితి ఎవరికీ రాదు ఒకవేళ వచ్చినా మెడిసిన్స్ అప్పుడు వాడుకోవచ్చు ఈ లోపు మీరు ఫాస్టింగ్ చేశారంటే చాలా మెడిసిన్ పవర్ఫుల్ ముందు నుంచి వాడినట్లు అనమాట ఇలాంటి లాభం మీకు కలిగించే ఫాస్టింగ్ లంకణం పరమౌషధం అనేది అక్షర సత్యమని విశ్వసించండి సైంటిస్టులు నిరూపించి మరీ నోబెల్ బహుమతులు పొంది మరీ చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా లంకణాన్ని ఉపవాసాలను విశ్వసించండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం